సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి బైక్ ర్యాలీలు, జాతీయ జెండాలతో ముస్లింలు భారీగా తరలివచ్చారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, హిమాయత్ నగర్ వెళ్లే రూట్లన్నీ జనంతో నిండిపోయాయి. సిఏఏకు వ్యతిరేకంగా నినాదాలతో ట్యాంక్ బండ్ మ్రారంభమవుతోంది. సిఏఏ అమలును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు ముస్లిం జేఏసీ నేతలు. లోని ట్యాంక్ బండ్ వద్ద భారీగా నిరసనకారులు వచ్చేసారు. ఆ రెండు ఎన్ఆర్సీ మరియు సిఏఏకు వ్యతిరేకంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ర్యాలీ తీస్తున్నారు. యాక్చువల్గా అయితే ముందు ఇందిరా పార్క్ దగ్గర ఫస్ట్ వాళ్ళు ఒక మీటింగ్ అనుకున్నారు యునైటెడ్ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో. దాని తర్వాత అక్కడ నుంచి ఒక్కొక్కరు మొత్తం ర్యాలీగా ట్యాంక్ బండ్ అలాగే ప్రస్తుతం మనము తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనకారులు చేరుకున్నారు. అయితే ఈ ఫ్లైఓవర్ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ పైనే మొత్తం మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి ఎక్కడైతే లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం నిరసనకారులతో నిండిపోయింది. మొత్తం ఒక ఎన్ని హైదరాబాద్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు అందరుగా ఒక్క దగ్గరికి చేరుకొని ఇక్కడ 2 గంటల నుంచి ఇప్పుడు ప్రస్తుతం వరకు ఇక్కడ పూర్తిగా నిరసనలు చేస్తున్నారు. మనం ఇప్పుడు మనం చూసుకోవచ్చు మనతో కొంతమంది నిరసనకారులు ఉన్నారు. చెప్పండి భయ్య, ఎందుకు వస్తున్నారు మీరు నిరసనలు? ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నుంచి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఎన్ఆర్సీపై ఈరోజు దేశ ప్రజల్లో ఎంత ఉద్రేకం ఉందో ఈ ప్రజలను చూస్తే అర్థమవుతుంది. ప్రధాన మోదీ గారు, మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు ప్రజల ఆక్రోషానికి మీరు గురి కావద్దని మేము అందరి ముఖాన చెప్తున్నాం. ఈరోజు చూడండి, ఈరోజు స్వచ్ఛందంగా ఇవాళ ప్రజలందరూ తరలివచ్చారు. ఈ ఎక్కడ చూసినా జన సముద్రం ఉంది. ఇవాళ ప్రజలు ఎన్ఆర్సీ కాదు కోరుకునేది, ఈరోజు జాబ్, ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. అది కాకుండా మీరు ఈరోజు ప్రజలను డివైడ్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. అమిత్ షా గారు మీకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ప్రజలు ఈరోజు ఈ మెసేజ్ ఏమో ఇండియా వరకు గుణం కాదు, ప్రపంచం మొత్తం గుణంగా పోతుంది. మేమందరం కోరుకునేది భారతీయులం అందరం ఐక్యమత్యంగా కలిసి ఉండాలని కాదు, ఒక విభజించి పాలించడం అనేది మీ వల్ల కాదు. ఈ 70 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది కుయక్తులు పొందారు, కానీ మీరోజు ప్రపంచంలో మీరు ఆడిస్తున్న నాటకంలో భాగంగా ఈ ఎన్ఆర్సీని మీరు ముందర పెట్టారు. కానీ ఈరోజు భారతదేశంలో హిందువులు, ముస్లింలు అందరూ కూడా ఒక ఏకమత్యంగా ఉన్నారు. ఎవరు కూడా ఈ ఎన్ఆర్సీని యాక్సెప్ట్ చేయరు. మీరు ఈ తొందరగాలోనే ఈ బిల్లుని వాపసు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. లేదంటే హిందూ ముస్లింలు అందరి ఆక్రోషానికి గురి కావాల్సింది. అమిత్ షా కాదు, మోదీ కాదు, ఎవరు గుణంగా ఈ జన సముద్రంలో కొట్టుకోపోవాల్సిందే. నేను మీ అందరితో కోరుకోవడం ఒకటి, హిందూ ముస్లిం అందరం కలిసి ఉన్నాం, ఎవరికి భేదాభిప్రాయాలు లేవు. అందరూ హిందువులు, ముస్లిం అందరూ భారతీయులమే, ఎవరు కూడా వేరే వాళ్ళు కాదు. మోదీ గారు మళ్ళీ ఒకసారి దాని నుంచి గుర్తించుకోవాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న దగ్గరికి అయితే ఒక కేవలం హైదరాబాద్ నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చారు కొందరు మనకు, ఇంకొంచెం మంది ఉన్నారు. చెప్పండి సార్, ఎందుకు చేస్తున్నారు ఇదంతా? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇది కేవలం ముస్లిం చేసేది కాదు, ఇది ముస్లిం యాక్షన్ అనేది కాదు. ఈ అన్ని మతాలు, అన్ని వర్గాలు, లెఫ్టిస్టులు, దళితులు, క్రిస్టియన్లు అందరు ఇలా పాల్గొన్నారు.
ఇది మన చట్టానికి ఉల్లంఘించినట్టు ఇది ఒక చట్టం తెచ్చినారని అందరూ ఆక్రోశంతో ఇక్కడ కనీసం 5 లక్షల జనాలు ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. అన్ని రోడ్లు జామ్ అయిపోయారు, మీరు చూస్తున్నారు కదా. ఇది అమిత్ షా గారు, మోదీ గారు బాగా చూసుకోవాలి ఇలాంటి పిక్చర్లు, ఎందుకంటే 90% సిటిజన్స్ అపోజ్లో ఉన్నారు. కొంతమందికి తీసుకొని పురోగా అన్నారు, అందరు శాంతిగా ఉన్నారు అనుకోవడం ఇది తప్పు. ఇది ఆక్రోశం ఇంకా పెరుగుతుంది. ఇది వాళ్ళకే మంచిది, దేశానికి కాపాడేందుకు ఈ చట్టంకి క్యాన్సల్ చేయాలి, రిజెక్ట్ చేయాలి. డెమోక్రసీలో పబ్లిక్ నడవాలి, పబ్లిక్ వినాలి. పబ్లిక్ వినకపోతే మనం ఇష్టం చట్టం చేసుకుంటే నడవదు కదా. మనం డెమోక్రసీలో బతుకుతున్నాం, పబ్లిక్ ఏది అనుకోలే అదే చేయాలి కదా. అందుకోసమని మాది ప్రొటెస్ట్. ఇది మళ్ళీ ఖాళీ మైనార్టీస్ కోసం కాదు, ఇది ఆల్ కమ్యూనిటీస్ ఫర్ ఇది ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ గిరి అన్ని తప్పాలి. ఇది విచరితంగా ఇది రాబోయే దినాల్లో చాలా పెద్ద కష్టం. ఇది అన్ని ఇండియన్లకు అందరికీ కష్టం ఇచ్చే చట్టం. ఇది ప్రతి ఒక్క మనిషి ఖైదాలు చూపించాలంటే ఎక్కడ చూపిస్తారు? చూపించలేరు, చూపించలేము కూడా. ఎందుకంటే చాలా గరీబ్, మేమంటే చూపిస్తాం ఎట్లయినా అది ఉన్నది. కానీ పేదోళ్ళు ఎట్లా అది చేస్తారు? పేదోళ్ళ దగ్గర ఖైదాలు ఉండదు కదా, పెద్ద ఊర్లలో అది వస్తుంది. మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఫుల్గా నిండిపోయింది. ఇక్కడ మనకు చూసుకోవచ్చు కింద కూడా మనం ఎటు చూసినా మొత్తం ట్రాఫిక్తో ఈ ఏరియా. కొంతమంది వేల మంది మనం ఇక్కడ చూసుకోవచ్చు, విజువల్లో చూసినట్టయితే కనీసం ఒక కొంతమంది వేల మంది వచ్చేసారు. ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే సభ తలబెట్టారో అక్కడికి వచ్చిన వాళ్ళంతా అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మొత్తం ఈ ఏరియా అంతా సక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ టోటల్గా క్లోజ్ చేశారు. వీళ్ళు మొత్తం వీళ్ళతోటే ఈ నిరసనకారులతో నిండిపోయింది. వీడికి వచ్చిన నిరసనకారులు కేవలం హైదరాబాద్ నుంచి కాకుండా అన్ని జిల్లాల నుంచి వచ్చారు. సంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఈ ఏరియాల నుంచి, అన్ని ఏరియాల నుంచి వచ్చారు. మొత్తం వీళ్ళు చెప్తుంది ఏంటంటే ముస్లిం యాక్షన్ లీగ్ కమిటీతో పాటు మొత్తం 46 సంఘాలు ఈరోజు ఈ ర్యాలీని చేపడుతున్నాయి. అందుకనే ఇంత పెద్ద మొత్తంలో అందరూ వచ్చారని వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున, ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నట్టయితే నెక్లెస్ రోడ్డు నుంచి ట్యాంక్ బండ్ వచ్చే రోడ్డు మొత్తం క్లోజ్ అయిపోయింది. అలాగే అక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి ఏదైతే ట్యాంక్ బండ్ మీదకి వస్తుందో ఆ రోడ్డు కూడా టోటల్గా మొత్తం జామ్ అయిపోయింది. అలాగే ఇటు సైడ్ నుంచి చూస్తే అయితే లక్డీ కపూల్ ఈ ఏరియా కూడా మొత్తం ఇక్కడ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ లేడీస్ అలాగే జెంట్స్ అందరూ చెప్పండి అమ్మా, చెప్పండి మీరు ఏం ఎన్ఆర్సీ బంద్ కరో, హిందూ ముస్లిం ఏక్ హై, ఏక్ హీ రహేంగే, భారత్ మే కోయి భీ కుచ్ భీ నహీ కర్ సక్తా, సిర్ఫ్ భారత్ వాళ్ళం కా హీ చలేగా. పబ్లిక్ హై తో మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ హై, నహీ తో కోయి భీ నహీ రహతే పబ్లిక్ ఠహర్ గయి తో, ఇస్ వాస్తే సిర్ఫ్ పబ్లిక్ కా హీ చలేగా, యహాన్ నేతాఓం కా నహీ చలనే వాలా హై. ఎన్ఆర్సీ బంద్ కరో, బంద్ కరో, బంద్ కరో, ఎన్ఆర్సీ వాపస్ లో, ఎన్ఆర్సీ వాపస్ లో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేమంతా స్వచ్ఛందంగా వచ్చాం ఈరోజు అందరం కలిసి. ఈ దీన్ని బట్టి చూస్తే ఈ జనాలను చూస్తే మీరు తెలుసుకోవచ్చు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ ఎన్ఆర్సీ సిఐఎం మీద ఎంత వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. అలాగే మనం ప్రస్తుతం అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాము. కింద పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఒక వెహికల్ టు వెహికల్ కదిలే పొజిషన్ లేదు. గత 3 గంటలుగా ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్ తోటి దిగ్బంధమైంది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడికి వచ్చిన వేల మందిని చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో నిరసన చెప్తున్నారని మాత్రం తెలుసుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.